అది ఒక ఇదిలే. The title tells many things about it. I think it's about it's about an emotional story laga anpichindi naaku. Ante edo manasu sambandhinchina kada untadi idi anna feeling naaku kaligindi. నా ఫీలింగ్ రైటా కాదా అని నేను తెలుసుకోవడానికి ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. 2012లో నా వనమాల రిలీజ్ అయింది. దట్స్ లైక్ మై ఫస్ట్ బ్రష్ విత్ సినిమా. స్వర్ణక్క వనమాలకి మొత్తం కొరియోగ్రఫీ స్వర్ణక్క చేసినారు. షీఈస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎనీ సినిమా క్రూ ఆన్ ద సెట్, లైక్ యూనో ఒక కంఫర్ట్ జోను, ఒక ఈజ్, ఇవన్నీ కూడా ద పర్సనల్ ట్రైట్స్ ఆఫ్ స్వర్ణక్క. షీఈస్ వెరీ పర్టిక్యులర్ ఆన్ మెనీ పారామీటర్స్ ఆఫ్ ద కంటెంట్. మీరు మళ్ళీ మళ్ళీ రాను రోజుల్లో సాంగ్స్ చూస్తే ఆ సాంగ్స్ అన్ని కూడా స్వర్ణక్కనే ఇచ్చినారు. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మేరీ సెలే మక్కులోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరి సెలే. నా సాంగ్స్లో ఎక్కువగా కూడా కొద్ది లైట్ హార్టెడ్గా, మెలోడియస్గా, ఆ మాంటాజ్ డ్రివెన్ సాంగ్స్గా ఇట్లా నేను చేయటం నేను ఇష్టపడతాను. స్వర్ణక్క సెట్లో ఉంటే డైరెక్టర్ ఊరికే అట్లా వచ్చిపోవాలి సాంగ్స్ అప్పుడు. దట్స్ హౌ లైక్ షీఈస్ ద డైరెక్టర్ ఫర్ ద సాంగ్స్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు షూట్ చేసేటప్పుడు మా మదర్ చనిపోయారు. అప్పుడు సాంగ్ నేను 2 డేస్ లేని సెట్లో, ఆ సాంగ్ అంతా కూడా నా అబ్సెన్స్లో స్వర్ణక్కనే షూట్ చేసినారు. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేసా నీకే అంకితం, నిజంగా ప్రియంగా అది నజీరా అనే ఒక సాంగ్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ హ్యాస్ ఆల్ ద ఎబిలిటీస్ అండ్ సెన్సెస్ ఆఫ్ అ డైరెక్టర్. ఐఎమ్ షూర్ లైక్ యునో షీ వుడ్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ జాబ్ విత్ her new film, and I wish Swarnakka all the best. I am sure I'll catch it first day, first show, that movie. I have a lot of expectations around it. It's a youthful story, a very positive story, generation X ni represent chese story. I'm sure all of you will like, and we have very few lady directors coming up, and I wish Swarnakka to be numero uno in her chosen craft of direction now. Welcome to the family of directors, Swarnakka.